ఆడవాళ్లల్లో కనుక నా భర్త తప్పక 10 కాలాలు చల్లగా ఉండాలనే కోరికతో మంగళసూత్రం మెళ్ళ వేసుకుంటే పొర్ర పాటను కూడా వైధవ్యం రాదు. ఆ ఇద్దరి అవినాభావ సంబంధం. అందుకే భవం భవానీ సమేతం భజే. అవినాభావ సంబంధం వాక్కు అర్థం ఎలా కలిసి ఉంటాయో ఆ దంపతులు అలా కలిసి ఉంటారు. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని కాళిదాసు మొట్టమొదటి శ్లోకంలో రాశాడు. ఒక మాట అనగానే దానికి అర్థం ఉండదు. శివ అనగానే మీకు ఆ శివుడు కనపడుతున్నాడా లేదా? గారి అనగానే వెంటనే మీకు గారి అని ఒక పదార్థం కనపడుతోంది. ప్రతి శబ్దమునకు ఒక అర్థం ఉంటుంది. అర్థం ఉందంటే శబ్దం ఉంటుంది. శబ్దము అర్థము విడదీయరాని సంబంధం కలిగి ఉంటాయి. సూర్యుడు కనపడ్డాడంటే కిరణాలు ప్రసారం అవుతాయి. చంద్రుడు వచ్చాడంటే వెన్నెలు ఉంటుంది. అలాగే శివుడు ఉంటే పార్వతి, పార్వతి ఉంటే శివుడు. ఆ ఇద్దరు ఉండి తీరవలసింది. ఆ పానవట్టం అమ్మవారు, లింగం ఈశ్వరుడు. ఆ ఇద్దరు కలిసి ఉంటారు. కాబట్టి ఆవిడికి తన శక్తి మీద తనకి నమ్మకం, తన మాంగళ్యం మీద నమ్మకం. నా భర్త మహానుభావుడు, సర్వసమర్థుడు, ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడనే నమ్మకం ఉన్నది కనుక తాగమన్నదట. ఆయన తాగాడు, అలా రక్షించాడు. అలా రక్షించిన పరమ కరుణాస్వరూపుడు ఈశ్వరుడు. అటువంటి ఈశ్వరుడికి ఎదురుగుండా అభిషేకం చేయడానికి వచ్చి, నైవేద్యం పెట్టడానికి వచ్చి, అసలైనటువంటి నైవేద్యం ఆయనకి పెట్టక విగ్రహానికి పెట్టి ఆయనని మీరు తిరస్కరించారు. ఆ మహానుభావుడికి మీరు చేసిన అపచారం వల్లే ఈశ్వరుడు, వాళ్ళకేమో ఆడవాళ్ళు పుణ్యాత్పురాళ్ళు కనుక, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కనుక ఆ కరుణాస్వరూపుణ్ణి ప్రేమించారు కనుక, ఆయనకి నైవేద్యం పెట్టారు కనుక చల్లగా ఉన్నాడు. మీరు ఆయన్ని తిట్టారు. పొరపాటును కూడా నోటితోటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు కదా, మాట్లాడారు. ఆ పాపం వల్ల మీకేమో ఆయన ఉష్ణరూపం చూపించాడు, వేడి చూపిస్తున్నాడు, కాళ్ళ మీద పడండి అని అండం వల్లే వాళ్ళు ఏమన్నారు, హాలాహలాహార అని స్తోత్రం చేశారన్నమాట. ఇప్పుడు ఈ హాలాహలాహార అండంలో రహస్యం అది. దేవా, విషం కంఠంలో పెట్టుకున్న పుణ్యాత్ముడివి, మా పాపమనే విషాన్ని క్షమించవా? ఆయన కరుణాస్వరూపుడు, క్షమిస్తాడని తెలుసు కనుక మా పాపమనే విషాన్ని కూడా స్వీకరించి క్షమించవా అని పరిపరి విధాలుగా ప్రార్థించారు. చేతిలో లేడిని కూడా ధరించిన పుణ్యాత్ముడివి. ఎప్పుడు లేడి సాధు జంతువు, శివుడి యొక్క ఉత్సవమూర్తి చేతిలో ఒక లేడి ఉంటుంది చూశారు కదా, అందుకని ఆయనకి సారంగహస్తుడు అని పేరు అన్నమాట. సారంగపాణి, సారంగం అంటే లేడి. ఎప్పుడూ గడ్డి తింటూ మంచినీళ్లు తాగుతూ సాధుజీవులై నిరంతరము ఎవ్వరికి ద్రోహము చెయ్యని వాళ్ళంతా లేడితో సమానం. అలాంటి అద్రోహులు ఆయన చేతిలో ఉంటారు. మనం కూడా ఆయన చేతిలో లేడిలాగా ఆయన చేతిలో చేరాలంటే ఎవరికి ద్రోహం తలపెట్టకండి, సాధువులుగా ఉండండి, కుళ్ళు కుతంత్రాలు కుట్రలు చేయకండి. అలాంటి వాళ్ళంతా సాధుమూర్తులు ఆయన చేతిలో ఉంటారన్నమాట. అందుకని ప్రభు సురుచిర సారంగా, చేతిలో సారంగాన్ని ధరించిన మహాత్మా నీకు నమస్కారం, మా తప్పు క్షమించు అని ఋషులంతా కాళ్ళు పట్టుకోగానే ఆయన జాలిపడిపోయాడు. అగ్ని రూపంలో ధగధగధగ ఆ ప్రాంతాన్ని తగలబెడుతున్న స్వామివారి లింగం వెంటనే చల్లబడిపోయింది. అప్పుడు వాళ్ళు అన్నారు, ప్రభు ఈ లింగం ఇక్కడ ఉన్నంత వరకు మాకెందుకో శాంతి ఉండడం లేదు, లోకశ్రేయస్సు కోసం ఈ లింగాన్ని వెంటనే ఉపసంహరించవా అన్నారట. నాకు అన్నిటికంటే శ్రీశైలం చాలా ఇష్టం. నా రుద్రవీర్యం బంగారం రూపంలో జగత్తులో వ్యాపించింది. మీరు నా లింగం పతనం అయిపోవాలన్నారు. ఈ లింగం ఈ క్షణమే సువర్ణలింగంగా మారి శ్రీశైలంలో చేరుతుంది. కలియుగాంతం వరకు అక్కడున్న ప్రజలను అనుగ్రహిస్తుంది అని చూస్తూ ఉండగా, ఋషులు చూస్తూ ఉండగా ఆ శివుడి లింగం ఒక బంగారపు లింగంగా మారిపోయి అక్కడి నుంచి వచ్చి ఈ శ్రీశైలంలో చేరింది. ఆ దారుకావనంలో ఉన్నటువంటి ఋషులంతా భార్యలతో పాటు మొత్తం నైవేద్యం పట్టుకుని ఇక్కడికి వచ్చేశారు శ్రీశైలం. అదిగో ఇప్పుడు మీరు హాటకేశ్వరుడు అంటున్నారే, ఆ ప్రాంతానికి వచ్చే శివుడు సువర్ణలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. హాటకము అంటే బంగారం. హాటక ఈశ్వరః, హాటకేశ్వరః అంటే సువర్ణలింగం అని అర్థం. అంతేగాని హటకేశ్వరుడు హటకే ఇలా నోటికి వచ్చినట్టు కాదు, అది హాటకేశ్వరుడు ఆయన. దీని గురించి శివపురాణం అద్భుతంగా 200 శ్లోకాలలో ఈ హాటకేశ్వరుడు ఉత్పత్తి, శ్రీశైలం చేరిన విధానం అపూర్వంగా వర్ణించారు. ఆయన ఇక్కడ మొదట్లో బంగారపు రూపంలో ఉండేవాడు. వెంటనే పార్వతీదేవి అన్నది భ్రమరాంబాదేవి, ఏమండోయ్ మీరు బంగారపు రూపంలో కనపడ్డారా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏమిటి అన్నాడు ఈయన. ఏమిటి మీకు తెలియదేముంది, దొంగలకి సహజంగా బంగారం అంటే ఇష్టం, మీరా దొంగలను కూడా అనుగ్రహిస్తారు. ఆయనకి ఒక నామం ఉంది తెలుసుగా, తస్కరాణాం పతయే నమః అని. తస్కరాణం అంటే దొంగల యొక్క
పతి వల్లభుడు దొంగలు కూడా ఆయనే పూజిస్తారు. ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపమే కదండి, దొంగళ్ళు పూజించేది ఆయన్నే, పాపాత్ములు ఆయన్నే పూజిస్తారు, పుణ్యాత్ములు పూజిస్తారు, వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ నీలో ఉన్నారు. నువ్వు దొంగలకు కూడా అధిపతివి. రేపు పొద్దున ఏ దొంగడో వచ్చి శివ నీకు దండం పెడుతున్నాను నీ బంగారపు లింగం పట్టుకుపోద్దా అంటే పట్టుకుపో అంటావు. నువ్వు అసలే కరుణాస్వరూపుడివి. ఓసారి నాకు ఒక అనుభవం అయింది చాలు, నీతో పడలేను నేను అంది ఆవిడ.